లంచం ఇవ్వనందుకు వీవోఏగా పనిచేస్తున్న తనను విధుల్లో నుండి పై అధికారులు తొలగించారని బాధిత మహిళ వాపోయింది. ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి చేయని తనను ఏ విధంగా విధుల నుండి తొలగిస్తారని బాధితురాలు భవానీ ఆవేదన వ్యక్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలం చేదువాడ గ్రామానికి చెందిన పెంకే గంగా భవానీ గత 12 సంవత్సరాలుగా వీవోఏగా పనిచేస్తుంది. అందరిలో మంచి పేరు తెచ్చుకున్న గంగా భవానీ గ్రూప్ సభ్యుల పట్ల ఎప్పుడు తప్పుగా ప్రవర్తించకుండా వారి కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో లంచాలు మరిగిన అధికారులు లంచం ఇవ్వాలని తనపై ఒత్తిడి తేవడంతో ఆమె ఇవ్వనని తేల్చి చెప్పడంతో తనను ఎలాగైనా ఉద్యోగంలో తొలగించాలని భావించిన ఉన్నతాధికారులు కొత్త వీవోఏను జాయిన్ చేసుకున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఎటువంటి మచ్చలేని తనను ఎలా తొలగిస్తారని భవానీ ఆవేదన చెందుతుంది. తన ఉద్యోగాన్ని తనకు అప్పగించాలని ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామస్తులందరూ ఆమెకు తోడుగా వచ్చి నిలబడటం గమనార్హం. ఉద్యోగ రీతిలో చాలా వేధింపులు జరుగుతున్నాయండి. మా అధికారులు ఏపీఎం అనిల్ కుమార్ గారు, సిసి గడ్డి గారు, గ్రామ సర్పంచ్ గారు కలిపి నన్ను అనేక రకాలుగా వేధింపులు చేస్తున్నాండి. వాళ్ళకి లంచాలు ఇవ్వక అనేక విధాలుగా వేధిస్తున్నాండి. నన్ను మానసికంగా కూడా కృంగదీశారండి, శారీరకంగా కూడా కుంగదీయడానికి సిద్ధపడ్డారండి. అయితే వాళ్ళకి లోబడి ఉండలేదనండి. నన్ను ఉద్యోగంలో తీసేయాలని, గ్రామానికి వర్కులు చెప్పకుండా గ్రామ ప్రజలు నాకు వ్యతిరేకంగా చేయాలని, 8 నెలలు మట్టించి నేను వర్క్ చేస్తాను సార్ అని సిద్ధంగా ఉన్నప్పటికీ నాకు ఎటువంటి ఫోన్లు చేయకుండా వర్కులు చెప్పకుండా నా స్థానంలో నేను ఉండగానే వేరే యానిమేటర్ని తీసుకొచ్చండి, మా గ్రామంలో వర్కులు జరిగిస్తున్నారండి, ఇది అన్యాయం కదని నేను అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎవరో స్పందించలేదండి. మరి ఎమ్మెల్యే గారు అబ్బాయి గారి దగ్గర కూడా వచ్చి చెప్పడం జరిగిందండి. మరి ఆయన కూడా ఎటువంటి సమస్య మాకు పరిష్కారం కనిపించలేదండి. మరి ఆర్టీఓ మేడం గారి దగ్గరకు రావడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు మరి పత్రం ఇవ్వడం జరిగిందండి. మరి నా సమస్యలు ఏవైతే నన్ను ఎలాగైతే వేధిస్తున్నారో గ్రామానికి ఉన్న సమస్యను బట్టి ఆ గ్రామానికి సంబంధించిన సభ్యులు గ్రూప్ 39 గ్రూప్ సంఘ సభ్యులు అందరూ రావటం జరిగిందండి. అందరం కలిపి ఇక్కడ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందండి. మరి దయచేసి మాకు న్యాయం జరగాలని, నాకు ఈ వేధింపుల నుంచి నాకు విముక్తి కలిగించాలని, అలాగే గ్రామానికి కూడా మళ్ళీ యథావిధిగా అన్ని వర్కులు జరిగించాలని, ఏ గొడవలు లేకుండా మా గ్రామం మళ్ళీ అన్ని వర్కులు సమస్యలు లేకుండా జరగాలని, మాకు సీసీగా ఉన్న ఆ యొక్క గడ్డి గారిని మార్చి మా గ్రామాన్ని వేరే సీసీ గారి యాన్వర్లోకి అప్పచెప్పాలని మేము కోరుతున్నామండి. మాకు ఈ సమస్య పరిష్కరించాలని ప్రతి ఒక్కరిని మేము అధికారులు కోరి ప్రార్థిస్తున్నాము. నమస్కారం అండి. మాది కాజలూరు మండలం చేతువాడ గ్రామం అండి. నా పేరు పొరగల చంద్రావతి అండి. నేను గ్రామ సంఘం సెక్రటరీని అండి. మా గ్రామంలో 40 గ్రూపులు అండి. 40 గ్రూపుల వల్ల మాకు ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం రాలేదండి. 12 సంవత్సరాల నుంచి మాకు ఈ అనమీటర్ నడుస్తుందండి. ఈ కార్యక్రమం అంతాను ఇప్పటి వరకు అమ్మాయి మీద ఒక ఫిర్యాదు మేము ఎవ్వరమే చెప్పలేదండి. చెప్పలేకపోయినందుకు ఈ రోజుని ఆ గడ్డి గారి వల్ల వచ్చి ఆ సీసీ గారు మా గ్రామాన్ని చెడిపేశారండి. శుభ్రంగా గల్లంతగా చేసేశారండి గ్రామాన్ని నట్టుకుని. ఒకరికొకరు కులభేదాలు పెంచేశాడండి ఆయన. ఎప్పుడు మా చేతివాళ్ళలో 3 కులాలు ఉంటాయి, 4 కులాలు ఉన్నా మా ఇంట్లో కాదు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కాదు మనం తినేస్తాం కానీ మాకేం కులభాతాలు భేదాలు లేవండి. ఆ గడ్డి వచ్చి మా కులం రెచ్చగొట్టేశాడండి. అక్కడ మా కులం అల్లప కులం చేసేసి గడ్డి గారిని తప్పించి మేడం గారు మాకు ఈ అమ్మగారికి వర్క్ ఇప్పిస్తే అమ్మగారు సక్రమంగా ఈ వర్క్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఆర్డీఓ మేడం గారికి నమస్కారం.